ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగును లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. సరే, పరిపూర్ణులు అవ్వాలి, సంపూర్ణులు అవ్వాలి. క్రైస్తవ జీవితం పరిపూర్ణమైన జీవితం. నాట్ 99% బాగున్నానండి అంటుంటారు కొంతమంది. ఏమండి అన్నిట్లో బాగున్నానండి, ఒక్క బలహీనత ఉంది అంటుంటారు కొంతమంది. ఇట్ ఇస్ నాట్, అది నిజమైన క్రైస్తవ జీవితం కాదు. సంపూర్ణులు అవ్వాలని పౌలు యొక్క అభిలాష అండి. తన సంఘానికి, గలతీ సంఘానికి రాస్తున్నాడు, క్రీస్తు సారూప్యము మీ అందు ఏర్పడినట్లు మరలా నేను మీ కొరకు ప్రసవ వేదన పొందుతున్నాను. ఒకప్పుడు ప్రసవ వేదన పడి మిమ్మల్ని కన్నాను, మీరు ఇంకా పరిపూర్ణులు అవ్వలేదు, క్రీస్తు సారూప్యం మీలో కనపడతలేదని అడిగినప్పుడు మీరు సంపూర్ణులు అవ్వాలని, క్రీస్తు సారూప్యంలోనికి రావాలని మీకోసం నేను ప్రసవ వేదన పడుతున్నాను. ఒక మంచి కాపరి తన సంఘము కొరకు ప్రసవ వేదన పడతాడు. ఒక మంచి దైవజనుడు తాను వాక్యం చెప్పే వారందరూ క్రీస్తునందు సంపూర్ణులవ్వాలని ఆశిస్తారు. యేసు క్రీస్తును విశ్వసించిన వారందరూ పరలోకపు కుటుంబంలో సభ్యులుగా ఉండాలని ఆశిస్తాడు. చాలా మంది అడుగుతుంటారు, మీ ఫెలోషిప్ లో మేము మెంబర్గా చేరాలనుకుంటున్నాం, ఎంత కట్టాలి చెప్పండి, దానికి ఏమైనా పేపర్స్ ఉన్నాయా, కాగితాలు ఉన్నాయా, దానికి ఏమైనా రుసుము ఉందా అని అడుగుతుంటాడు. ఏమండి, నువ్వు పరలోకపు కుటుంబంలో సభ్యుడిగా ఉన్నావా లేదా అన్నది ముఖ్యమే గాని ఏ సంఘంలో ఏ సంస్థలో సభ్యుడిగా ఉన్నావో లేదో అన్నది ముఖ్యమో. ఉంటే ఉండండి, తప్పేం లేదు. నాకు మాత్రం ప్రభు అది నడిపించలేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఫ్యామిలీ, ఫ్యామిలీకి మెంబర్షిప్ ఉంటుందండి. ఏంటండి అన్ని డబ్బులతోనే చేస్తున్నారేంటి, ఇవాళ ప్రతిదీ డబ్బులతోనే ముడేనా అండి? కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లలకి మంచి డబ్బేనా, భార్యాభర్తలకు మంచి డబ్బేనా, భార్యాభర్తలకు మంచి డబ్బే, నా డబ్బులు అయిపోయినాయి, నీ డబ్బులు ఉన్నాయా అని అడుగుతారంటండి భర్త. నా డబ్బులు అయిపోయినాయి, నీ డబ్బులు ఉన్నాయా, ఏంటి ఇది కుటుంబమా? పరలోక కుటుంబంలో డబ్బులకి లెక్క లేదు. డబ్బుల మీద కట్టబడేది కుటుంబం కాదండి, లెక్కలతో పెంచేది ప్రేమతో కట్టబడింది కుటుంబం. ప్రేమ తల్లి బిడ్డ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా బిడ్డకు చాకరీ చేస్తుంది తల్లి ప్రేమను. అందుకే దేవుని ప్రేమకు తల్లి ప్రేమతో కొంచెం పోల్చవచ్చు. ఒకవేళ తల్లి ప్రేమ కూడా తల్లి అయిన మనిషిని మనుషులు కాని నేను నేను మరువును, ఒక్కోసారి కొన్ని తల్లులు కూడా వారి ప్రేమ స్వార్థంతో కలుస్తుందేమో కానీ క్రీస్తు యొక్క నిస్వార్థమైన ప్రేమ, కలువరిలో చూపించినటువంటి ప్రేమ, శత్రువులుగా ఉండగా మనల్ని ప్రేమించిన ప్రేమ, బలహీనులుగా ఉండగా మనల్ని ప్రేమించిన ప్రేమ. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు, మనం ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించాడు, అది ఆయన యొక్క ప్రేమ. యేసు క్రీస్తు యొక్క రక్షణ పొందిన వారి అందరి జీవితాల్లో అటువంటి ప్రేమ ఉండాలి. ఆ ప్రేమే పరిపూర్ణం. నువ్వు ఎన్ని భక్తి జీవితం కలిగి ఉన్నప్పటికీ, వాక్యానుసారంగా నువ్వు ఎంత చక్కగా జీవిస్తున్నప్పటికీ, ప్రేమని కవచం లేక ప్రేమని ఓవరాల్ శాలువా నీకు లేకపోతే నీ భక్తి సంపూర్ణమైనది, నీ క్రైస్తవత్వం సంపూర్ణమైనది కాదు. ప్రేమ యందు వేరు పారి స్థిరపడి, ఎందులో వేరు పాడాలంట, ప్రేమ యందు వేరు పారి స్థిరపడి. చూడండి, చాలా మంది యవనస్తులు ఎవరి కాలంలో ఒక విధమైన ఉద్రేకం వచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుంటాం, ప్రేమ 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 అంటారు. కానీ ఆ ప్రేమ క్రీస్తు ప్రేమతో పెడవేయబడి వేరు పారకపోతే ఆ ప్రేమ ఒక సీజన్ లో ఉండి ఆ తర్వాత ఏమైపోతే, సీజనల్ ప్రేమ ఉంటాయండి మనకి, అప్పుడప్పుడు ప్రేమ వచ్చేస్తుంటుంది, అప్పుడప్పుడు ఎక్కడలేని ప్రేమ వచ్చేస్తుంది. మనకి ఇష్టమైనప్పుడు, అవతల వాళ్ళు మనకి ఇష్టపరంగా ప్రవర్తించినప్పుడు ఎక్కడలేని ప్రేమ వస్తుంది. కానీ నిజమైన ప్రేమ ఎప్పుడూ అట్లాగే ఉంటుంది. అవతల వాడు మనల్ని పొగిడినా, అవతల వాడు మనల్ని శపించిన, అవతల వాడు మనకు మేలు చేసిన, అవతల వాడు కీడు చేసిన మారినటువంటి ప్రేమ మన ఏసయ్యా, అది వేరు పారిన ప్రేమ. క్రైస్తవుడి జీవితంలో ప్రధానికి ముడిచిపోవటం, ప్రధానికి కోపడటం, ప్రధానికి అలగటం, ప్రధానికి బెదిరించడం అనేది మన విశ్వాస జీవితంలో ఉంటే
చాలా మంది చర్చిలో ఇలా కనబడతారు, నేను ఈ చర్చి చచ్చినారాను, చర్చలు ఊడిచిన కాదని తీసుకుంటారు. పక్కన చర్చిలో చర్చకెళ్ళి చెప్పండి, వాళ్ళ కొడుకులో కుదురులో తీసుకొచ్చి పెట్టిన పెట్టి చర్చ పెడతారు. నువ్వు మంచి దేవుడు చెప్పు, బతుకున్నప్పుడు రావాలి మనం, చర్చ ఎవరు ఒకటి తీసుకొస్తారంటారు. కానీ ఎందుకు కోపం వచ్చింది? బదాము చెప్పులు పోయినాయి అంట. అంతే నా కొత్త చెప్పులు పోయినాయి, నేను చర్చకి బాగానే రాను. పరికమాలు చెప్పుల గురించి దేవుని సన్నిధిని పోగొట్టుకోవడం, దేవుని ప్రేమించడం విడిచిపెట్టేయటం, మనం కొన్ని సీజన్స్ లో కొన్ని సమయాల్లో ప్రేమించడం కాదు, ఇది బలమైన స్థిరమైన దేవుని మీద ఉన్న ప్రేమ, భక్త, ఆధ్యాత్మిక శక్తి పోగొట్టున్నారు. ఇలా ఊరికే బెదిరించే, ఊరికే అలిగే, ఊరికే పారిపోయే, ఊరికే విడిచిపెట్టే, ఊరికే మారిపోయే పరిస్థితుల్లో మనుషులు ఉండడం గుర్తు ఏంటంటే వారు క్రీస్తు యొక్క నిజమైన ఆధ్యాత్మిక శక్తి లేదు, ఆయన కలువరి శిలువ యొక్క ప్రేమ. అందుకే పౌలు అంటాడు, మీరు క్రీస్తు ప్రేమలందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగును లోతును ఎత్తు ఎంతో గ్రహించటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారగునట్లు మీ కొరకు నేను ప్రార్థన. అబ్బా, క్రీస్తు యొక్క ప్రేమ యొక్క పొడువు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో కావాలంటే ఒకరి తరం కాదన్నాడు. మనం పాడుకుంటా కాదండి, సముద్రమంతలు తైనది ఆకాశమంత ఎత్తు, సముద్రమంత వెడల్పు నా యేసు ప్రేమయే, అపాత్రుడనైన నన్ను ప్రేమతో జీవించేను, నేనెందు పోయిన పాతకుండానైన ప్రేమించు, నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు. ఎలాంటి ప్రేమ ఉండయింది? ఎలిగిన కొండలు కొండదాత్ర వారి దగ్గర సేవ చేస్తున్నప్పుడు ఒక లోయలో నుంచి నడవాల్సి వచ్చింది. అగాధం కింద ఉంది పెద్ద కొండ కురుబాసనే, ఆ కొండ జాతి వారికి సువార్త అందించడానికి వర్షం పడుతుంది, జారుతుంది. ఆ చాలా జాగ్రత్తగా నడుస్తున్నప్పుడు జారి పడతానేమో, ఈ అగాధంలో పడిపోతానేమో అని భయం వేసింది నాకు. పడితే పట్టాలనే ప్రభు గారు పడితే సంతోషమే అని సంతృప్తి కలిగింది. కానీ మళ్ళీ ఏమనిపించింది అంటే, అబ్బాయి సేవ చేస్తాను వెళ్ళాడు, దిక్కుమాల సేవ చచ్చాడు, ఏం చేశారు వాళ్ళ దేవుడు అని మా హిందువులుగా ఉన్న బంధువులందరూ ఏమన్నా పితూరులు చెప్తారేమో, ఏం చేయాలి ప్రభా అని ఆలోచన వచ్చింది. ఎందుకో ఇవన్నీ నడుస్తూ ఉన్నప్పుడు అనిపిస్తూనే ఉన్నప్పుడు అప్పుడు నాకు తలంపు వచ్చింది, ప్రభా నిజంగా నీ కింద పడిపోతుందంటే నేను ఏమంటానంటే, నన్ను యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. గోధులో పడ్డా సరే, ప్రాణం పోయినా సరే, ఇంకా నన్ను యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు అని లాస్ట్ కేకేస్తాను అని నా మనసులో నేను తీర్మానం తీసుకున్నాను. అది యేసు ప్రభు ప్రేమ చూసినాడు. ప్రాణం పోయేటప్పుడు కూడా నన్ను ఇంకా ఆయన ప్రేమిస్తాడు, ఎందుకంటే ఆయన ప్రేమ ఆకాశమంత ఎత్తైనది, సముద్రమంత లోతైనది. సముద్రమంత ఆకాశాన్ని కొలవచ్చేమో కానీ యేసు ప్రేమను కొలవలేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, మనం యేసు ప్రేమను రుచి చూసిన తర్వాత దాని లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు ఎంతో తెలుసుకోవాలంటే నీ ఒక్కటి చేత ఒక్కటి చేత కాదు. కాబట్టి మనం అందరం కలిసి సమస్త పరిశుద్ధులతో కూడా ఎప్పుడో ఒక పెద్ద స్థలాన్ని కొలవాలంటే ఆ పక్క టేప్ ఒకటి పట్టుకోవాలి, ఈ పక్క టేప్ ఒకటి పట్టుకోవాలి, ఇంకోటి పెద్ద పట్టుకోవాలి, ఇంకోటి పెన్సిల్ పట్టుకోవాలి, ఇంకోటి కింద పట్టుకోవాలి, వాళ్ళు నోట్ చేయాలి, ఈ తడల్పు ఇంత పడల్పు క్యాలిక్యులేట్ చేయాలి, ఓ ఇంత ఉంది అని చెప్పాలి. అసలు కాంపౌండ్ కావాలంటే అంతమంది పని అంటే, ఇంత లోతైన ఎత్తైన వెడల్పైన పొడవైన దేవుని ప్రేమను కావాలంటే ఒకరిద్దరు చేత అవుతుందా? సమస్త పరిశుద్ధి మనం ఆరాధనకు వచ్చినప్పుడు, ఇలాంటి కుటాలకు వచ్చినప్పుడు, ఇలాంటి దేవుని సన్నిధిలో పరిశుద్ధులు అందరూ చేరినప్పుడు దేవుని ప్రేమను చురుకోవాలి, దేవుని ప్రేమను ఎరగాలి. ఎంత ఎత్తు, ఎంత లేదు, ఎంత వెడల్పు, ఎంత విస్తారమైనది, ఎంత రుచికరమైనది, ఎంత స్థిరమైనది, ఎంత లోతైనది అని ఆ ప్రేమను మనం గ్రహిస్తే, ఆ ప్రేమతో మన హృదయాలను నింపుకుంటే ప్రేమ ద్వారా అసాధ్యమైనది ఏది ప్రేమే చేయిస్తుందండి. ఆత్మలను సంపాదించాలనే ఆశ ఎవరికైనా ఉంటే వాళ్ళకు కావాల్సింది బైబిల్ క్లాస్ కాదు, బైబిల్ పరిజ్ఞానం కాదు, వాళ్ళకు కావాల్సింది పరికరాలు కాదు, వాహనాలు కాదు, వ్యాన్లు కాదు, ట్రాక్స్ కాదు, వాళ్ళకి కావాల్సింది ప్రేమ. ప్రేమ నశించిపోతున్న ఆత్మల గురించిన ప్రేమ ఉన్న వాళ్ళ హృదయం మండిపడుతుంది.
పరుగులెత్తి కానీ ప్రాణాలకు తెగించి కానీ సువార్తలు అందించడానికి సాగిపోతాడు. ఒక వ్యక్తి చీదరించుకున్నా, తిరగబడుతున్నా, కొడుతున్నా, తిరిగి తిరిగి వారిని ప్రేమించగలుగుతాడు. ఐదుగురు మిషనరీలు మనుషులు తినే నరమాంస భక్షకుల దగ్గరకు వెళ్ళారు. నేను విస్తరించి చెప్పడం లేదు. ఐదుగురిని చక్కగా నడుచుకుని తినేశారు వాళ్ళు తెల్లదొరలు అని చెప్పి. ఆ విషయం వాళ్ళ భార్యలకు తెలిసింది. తన భర్తలు మిషనరీగా వెళ్ళిన మనుషులు నరమాంస భక్షకులు తినేశారని తెలిసింది. ఏం చేస్తారు చెప్పండి? దేవుని ప్రేమ లేని వాళ్ళు అయితే ఏం చేస్తారండి? సరే, దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మా భర్తలను తిన్న వారిని మేము రక్షణలోకి నడిపించాలని ఐదుగురు స్త్రీలు మిషనరీలుగా బయలుదేరారు. వాళ్ళని ప్రేమగా మీరే మా భర్తను చంపేశారు, అయినా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. వాళ్ళకి సైకిల్ ద్వారా నేర్పించి వాళ్ళకి ఐవీవి పలహారాలను పంచి వాళ్ళ ప్రేమను రాబట్టుకోవాలని చివరికి ఏ మనుషులైతే వారి భర్తలను భుజించారో ఆ ఆత్మలను యేసుక్రీస్తు కొరకు రక్షణలోనికి సంపాదించారు. ఏంటంటే ఈ రోజున క్రైస్తవ సేవ మనం చేసేది దేవుని ప్రేమతో ఒక ఒక వ్యక్తి మనల్ని ద్వేషిస్తున్నప్పుడు, అసూయ పడుతున్నప్పుడు, లేక మనల్ని బాధపడుతున్నప్పుడు, శ్రమ పెడుతున్నప్పుడు, నీ భర్త నిన్ను బాధపడుతున్నప్పుడు, శ్రమ పెడుతున్నప్పుడు ఆయన మారడం మారడంటే నరసాపురం దగ్గర ఊరు ఉందండి. ఆ ఊర్లో ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది, పక్కన కూటలు జరుగుతుందంటే చాలు తన భర్త ఆమెని వెళ్తావు కొట్టడానికి కొడతాడంట, కొట్టమే లిటరల్ గా. ఆమె ఒకరోజు ప్రార్థనకు వచ్చి ఆ విషయం వచ్చి చెప్పేసి వెళ్ళిపోయింది. అది ఎలాగో ఆయన తెలిసిపోయింది. నీకెంత గర్వం, ఎంత పొగడు అని ఇష్టం వచ్చినట్టు కొట్టాడంట. ఎంత కొట్టాడంటే రక్తాలు కాగిపోతున్నాయి, జుట్టు పడుకోవడానికి గోడకేసి కుద్ది గాజులన్నీ పగిలిపోయినాయి, ఒళ్ళంతా హోనం అయిపోయింది. ఎంత ఊపుకుందో అతనికి అంతసేపు ఆమెను బాధ పెట్టి ఆయన వెళ్ళిపోయి రోజుకాడు. జుట్టు ముడేసుకొని మనుషులు తీసుకొని ఆమెను రక్తాలు కాగుతున్నాయి, బొబ్బులు కట్టేస్తున్నాయి, నీళ్లు తీసుకొని ఆయనకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మనిషి తాకుండా ఆయన పడతారు. సీరియస్ అవునట కాదు, అర్థం కాదు. మనిషిని తాకడానికి ముందు ఆయన పడతారు. ఏంటి కొట్టారు నీకు బాధలేదా? బాధ ఎందుకంటే మీకు తెలియ కొట్టారు కాదు, అయినా మీకు కొడుతుంది. బాధ ఎందుకంటే మీకు అధికారం ఉంది, తప్పేం మనిషి తాకండి అంతే అంతేనండి. ఆ చిన్న ప్రేమ మాట మంచి నీళ్ళు తాగిన మాట బాణాలను చూసుకోలేదు, బాణాలను చూసుకోలేదు. ఏమో అనుకున్నాను, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడా, నీ యేసు ప్రభు నేర్పించేది ఇలాంటి భక్త, నన్ను క్షమించు, నేను కూడా వస్తాను పద. వాళ్ళిద్దరు వచ్చారు మనసరి మీటింగ్కి, నిజంగా జరిగిన సంగతి పడుతుంది కదా. చిన్న ప్రేమ చూపించడం ద్వారా బండబారిపోయిన మూర్ఖపు స్థితిలో ఉన్న భర్తలను క్రీస్తు కొరకు సంపాదించుకుంది. ఈ రోజు ఎందుకు మనం ఆత్మలను సంపాదించలేకపోతున్నాం? భార్య మారితే భర్తను, భర్త మారితే భార్యను, భార్య భర్తలు మారితే బిడ్డలను ఎందుకు క్రీస్తు కొరకు సంపాదించుకోలేకపోతున్నాం? ప్రేమ లేని మనని మన బిడ్డలను క్రీస్తు కొరకు సంపాదించాలంటే వాళ్ళ మీద మనకి ప్రేమ ఉండాలి. ఎవరి అవనస్తులు తప్పు చేసినప్పుడు వాళ్ళని నిలదీసి బుద్ధి లేకుండా, సిగ్గులు లేకుండా, మానవులు లేకుండా పరుగు తీసి కావాలా? ఆయన గడతనే ఉంటారేంటండి? నువ్వు ఆ వయసులో ఉన్నప్పుడు ఏం చేసావు ఒకసారి ఆలోచించుకో. మీ ఆయన బాధ పెట్టావు ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ నువ్వే ఆ యవనస్తుడిగా, ఆ కాలేజీలో ఆ స్టూడెంట్ గా నువ్వు ఉంటే ఏం చేస్తావు? ఒకసారి నేను నీ ఆ స్థలంలో పెట్టుకుని చూసుకో. అప్పుడు నీ హృదయంలో అర్థం అవుతుంది, యేసు ప్రభు ప్రేమ అదండి. శిక్షించే ప్రేమ కాదు, క్షమించే ప్రేమ. పట్టబడిన స్త్రీని ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు, రాళ్ళు తీసుకొని కొట్టమన్నప్పుడు వాళ్ళతో చెప్పాడు ప్రభు, మీలో పాపం లేని వాళ్ళు ఉన్నారు, ఎవరైనా అయితే కొట్టండి, మొదటి రాళ్ళు వేసుకొని కొట్టండి అన్నాడు. వారు మనసాక్షి చరిత్రించబడి ఒకరి వెంటారు బయటికి వెళ్ళిపోయారు. కానీ ప్రభు పాపం లేని వాడిగా ఉన్నాడు, ఆమె శిక్షించడానికి శక్తి కలిగి శక్తి ఉంది ఆయనకి. కానీ ఆయన ఏం చేశాడు? ఆ పాపాపురాలు అక్కడ పడుకున్నప్పుడు దుష్టురాలా, దుర్మార్గురాలా, విభిచారి అది అందరి చేత నిద్ర మోపడుతున్న ఆ స్త్రీని ప్రభు ఏమని పిలిచాడండి? అమ్మా, ఎవరును నీకు శిక్ష విధించలేదా? నేను నీకు శిక్ష విధించను. ఎక్కడో వెళ్ళి పాపము చేయకము. ఇంకో మాత్రంగా చెప్పాలంటే నీ శిక్షను నేను భరిస్తాను, నీ అవమానాన్ని నేను భరిస్తాను, నీ ఉమ్మి నేను వేయించుకుంటాను, నీ కొడుకు నేను ఊరి వాళ్ళకి తరం పడతాను, నీవు చంపబడవలసిన స్థలంలో నేను చస్తాను, నువ్వు వెళ్ళి నా సాక్షిగా బ్రతుకుని నేను క్షమిస్తున్నాను, నువ్వు వెళ్ళి పాపము చేయకము. అది క్రీస్తు ప్రేమ. అలాంటి విశాలమైన హృదయము, ప్రేమ కలిగిన హృదయము ఈ రోజు ప్రతి తండ్రికి కావాలండి, ప్రతి తల్లికి కావాలి, ప్రతి విశ్వాసికి కావాలి, ప్రతి సేవకుడికి కావాలి. అది పౌలు యొక్క ఆరాటం, ప్రతి క్రైస్తవుడికి కావాలి. అలాంటి ప్రేమతో మనం నింపబడితే
మన దేశంలో ఉన్నటువంటి అన్ని విధాలైనటువంటి వ్యక్తులు, అన్ని క్రైస్తవత్వాన్ని వ్యతిరేకించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, హింసించేవాళ్ళు అందరూ యేసుక్రీస్తు ప్రేమ చేత పట్టబడి ఆయన పాదాల దగ్గరికి వస్తారు. ఉంటే క్రైస్తవుడు అని చెప్పుకుంటే సరిపోదండి. మనము జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నకు శక్తి గలవారున్నట్లు కావాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆవరణలో ఉన్న మనందరము కూడా క్రైస్తవ జీవితం యొక్క పరిపూర్ణత ఏంటంటే క్రీస్తు ప్రేమతో నింపబడటం. ప్రేమలో మనం పరిపూర్ణమైనప్పుడు మనం యేసు క్రీస్తుని ప్రతిబింబింపచేస్తాం మన జీవితాల్లో. ప్రేమతో మనం నశించిపోయే ఆత్మలను రక్షిస్తాం, గాయాలను మాన్పగలుగుతాం, కలహాలను మాన్పగలుగుతాం, భేదాలను మాన్పగలుగుతాం. ప్రేమ అనేక దోషములను కప్పడం కనుక నిక్కుటమైన ప్రేమ కలిగి ఉండుడి అని దేవుడు వాక్య సెలవిస్తుంది. దేర్ ఇస్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్ ఇన్ లవ్ అదర్ హైన్. ప్రేమలో తప్పుల పట్టి లేదు. ఏమంటే ప్రేమ క్షమిస్తుంది. మనం ఎవరైనా క్షమాపణ అడిగినప్పుడు క్షమించాలంటాం, ఆ తర్వాత మళ్ళీ ఏమంటాం, కొన్నాళ్ళైన తర్వాత మళ్ళీ ఆ తప్పులు లేపుతాడు, మళ్ళీ ఆ తప్పులు లేపుతాడు. కానీ ప్రభువు ప్రేమించినప్పుడు నేనే నా చిత్తానుసారముగా నీ పాపములను తుడిచివేయుచున్నాను, మరి ఎన్నడూ నేను వాటిని జ్ఞాపకము చేసుకోండి. రాత్రి సోదరుడు ప్రార్థన కూడా చెప్పాడు, నా తప్పులే గుర్తొస్తున్నాయండి. అంటే ఇప్పుడు చేస్తున్నావా? లేదండి. ఒప్పుకున్నావా? ప్రభు దగ్గర ఒప్పుకున్నానండి. విడిచిపెట్టాను, విడిచిపెట్టానండి. కానీ నాకు గుర్తొస్తున్నాయండి. గుర్తు చేసుకోయా, ప్రభువే మర్చిపోయినప్పుడు నువ్వు గుర్తు చేసుకోవాల్సిన పని ఏంటి? ప్రభువు నీ పాపాలు ఒకసారి క్షమించినప్పుడు ఆయన మర్చిపోయాడు. నువ్వు వాటి గురించి గుర్తు చేసుకోవాల్సిన అవసరం, మళ్ళీ బాధపడాల్సిన అవసరం లేనే లేదు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనల్ని పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. ఆ ప్రేమతో మనం నింపబడినప్పుడు ఈ లోకాన్ని జయిస్తాం, లోకాన్ని క్రీస్తు కొరకు సంపాదించగలుగుతాం. యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ఆ కలువరి సిలువ నుండి వచ్చే ప్రేమ, ఆ ప్రేమ ప్రవాహము ఈ రాత్రి మన ఆవరణలోకి వస్తుంది. ఎవరికి కావాలో ఈ ప్రేమ చురుకోండి, నింపుకోండి, అడగండి, ఆశించండి. ప్రభు ప్రేమతో మన హృదయాలు నింపబడినట్లుగా పరిశుద్ధాత్ముడు తన ఆ పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమను మన హృదయాలను కుమ్మరిస్తాడు. మన వాక్యంలో రోమీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్ముడు మన దేవుని ప్రేమను మన హృదయాలను కుమ్మరించేస్తాడు. కఠినమైనటువంటి సంఘమును నాశనం చేసిన సంఘంలో ఉన్న విశ్వాసులు ఏడుస్తుంటే సంతోషపడ్డ జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి వాళ్ళ తన్ని వాళ్ళ నానా హింసలు పెట్టినటువంటి ఆ కఠిన హృదయుడైనటువంటి సౌలు క్రీస్తు ప్రేమతో నింపబడినప్పుడు ప్రసవ వేదన పడే సౌలుగా పౌలుగా మారాడు. ఆత్మల రక్షణార్థమై మోకాళ్ళలోని దేవుని ప్రేమతో మనుషులందరూ నింపబడాలి, సంఘమంత విశ్వాసులందరూ నింపబడాలని ప్రార్థించే వారిగా మారి ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆయన ప్రేమ మనకు కావాలి. యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనల్ని పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. ఆ ప్రేమతో మనం నింపబడినప్పుడు ఈ లోకాన్ని జయిస్తాం, లోకాన్ని క్రీస్తు కొరకు సంపాదించగలుగుతాం. యేసు క్రీస్తు యొక్క ప్రేమ, ఆ కలువరి సిలువ నుండి వచ్చే ప్రేమ, ఆ ప్రేమ ప్రవాహము ఈ రాత్రి మన ఆవరణలోకి వస్తుంది. ఎవరికి కావాలో ఈ ప్రేమ చురుకోండి, నింపుకోండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పాపాన్ని మానలేకపోతున్నానయ్యా, బలహీనతలో ఉన్నానయ్యా, నాకు విడుదల కావాలి, నాకు జయము కావాలి, నాకు శక్తి కావాలి నాయన, పరిశుద్ధాత్మక శక్తి కావాలి నాయన, ఆధ్యాత్మిక బలము కావాలి నాయన, సాతాను ఎదిరించే శక్తి కావాలయ్యా, నాకు సహాయం చేయ్యా, నాకు సహాయం చేయి నాయన. ఈ సమయంలో నాయన నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను, నీవు నన్ను నింపాలని, నీ ప్రేమతో నింపాలని, నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను, నాకు సహాయం చేయమన్న వారు అలాగే మిరణ స్థలాల్లో లేచిబడండి. మీకోసం ప్రత్యేకంగా ఈ ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధాత్ముడు తన ప్రేమ మన హృదయాల్లో ఈ రాత్రి కుమ్మరించబోతూ ఉన్నాడు.
హృదయాలను నింపయ్యా, నీ ప్రేమతో నా హృదయాన్ని నింపునాయనా, అసూయ మనస్సులో నుంచి నన్ను విడుదల చేయనాయన, ద్వేషము కోపము నాలో లేకుండా చేయి ప్రభువా, క్షమించే ఉన్నతమైన మనస్సు నాకు దయచేయనాయనా. ప్రార్థన చేద్దాం. ఎన్నో సార్లు నీకు నేను లోబడకపోయినా, ఇంకా లోబడగలిగిన నా వైపు నీ చేతులు సాక్ష్యం ఇచ్చినావే యేసయ్య. నీ ప్రేమకు నేనేమి చెల్లించగలనయ్యా, ఇంతగా నన్ను ప్రేమించినప్పుడు నేను ఎంతసి వాడిని యేసయ్య, ఇంతగా నీ ప్రాణాన్ని నాకు అర్పించినంతగా నీ ప్రేమను వెల్లడి చేశావే, ఈ గొప్ప ప్రేమకు నన్ను నేను అప్పగించినందుకు సహాయం చేయనాయన, ఈ ప్రేమను గుర్తించి ఈ ప్రేమతో నేను నింపబడడానికి సహాయం చేయేసయ్యా. ప్రేమ లేని వ్యర్థమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా నేను ఉండక, నీ ప్రేమతో నింపబడి నీ ప్రేమను ఇతరులకు పంచే వ్యక్తిగా నేను ఉండడానికి సహాయం చేయనాయనా అని ప్రభులు అడుగుదాం, ప్రభులు అడుగుదాం. నీ ప్రేమహీనత వల్లే నీ కుటుంబాన్ని సంపాదించుకోలేకపోతున్నాం, నీ ప్రేమహీనత వల్లే నీ బంధువులను క్రీస్తు కొరకు రక్షణలోకి నడిపించుకోలేకపోతున్నావు, నీ ప్రేమహీనత వల్లే నీ కన్న బిడ్డలను యేసయ్య కొరకు సంపాదించుకోలేకపోతున్నావు. అయ్యా నాకు ప్రేమ దయచేయి నాయన, నాకు క్షమించే మనసు దయచేయి నాయన, నాకు సహించుకునే మనసు దయచేయి నాయన, నాకు భరించుకునే మనసు దయచేయి నాయన, ఇతరుల దోషము నా దోషము లయించి నీ పాదాల దగ్గర మొరపెట్టే ఆ విశాలమైన హృదయాన్ని నాకు దయచేయ్యా. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం, ఈ రాత్రి దేవుడు ఒక గొప్ప కార్యాన్ని నీలో చేయాలని, నీలో చేయాలని ఆశిస్తున్నాడు. యేసయ్య ప్రేమతో నీవు నింపబడాలని, ఈ లోకంలో ప్రేమ లేక నశించిపోతున్న వారికి, ప్రేమ అంటే ఏమిటో తెలియక మోసపోతున్న వారికి, ప్రేమ యొక్క లోతును ఎత్తును ఏక నష్టపోతున్న వారికి ఆయన ప్రేమను చూపించే వ్యక్తిగా నీవు ఉండాలని కోరుకుంటున్నాడు. సహోదరుడా, సహోదరి, నాకు నీ ప్రేమ యేసయ్య దయచేయి అని నోరు తెరిచాడు. మనకి ఏమంది యేసయ్య ప్రేమ అంటే చాలు, ఏమైనా చేయగలుగుతావు ఆయన నామంలో. యేసుక్రీస్తు ప్రేమతో నింపబడిన వారికి ఆత్మను సంపాదించగలుగుతాము, యేసుక్రీస్తు ప్రేమతో నింపబడిన వారికి క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడతాము. నీ ప్రేమ నాకు దయచేయి నాయన, నీ ప్రేమతో నన్ను నింపయ్యా అని ప్రభు సన్నిధిలో అడుగుతాం. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ ప్రేమ ఒక చోటు లేదు, ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ ప్రేమ నివసించలేదు. కాబట్టి ప్రభువా, నీ ప్రేమతో నేను నింపబడినట్లు నీ రక్తంలో నన్ను కడుగు నాయన, నా అసూయను, నా ద్వేషమును, నా ఈర్ష్యను, నా కోపమును, నా చిక్కుల పెట్టు పాపమును నన్ను విడిపించి అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి బలము కలిగి నీ సాక్షిగా బ్రతుకున్నట్లు నాయన, ఈ లోకానికి నీ ప్రేమను చూపించడానికి నాయన, కలువరిసిన ప్రేమ, ఆ నిస్వార్థమైన ప్రేమ, ఆ నిష్కళంకమైన ప్రేమ, తల్లి ప్రేమకు మించిన ఆ ప్రేమ, స్నేహితుడి ప్రేమకు మించిన ఆ ప్రేమ,
ప్రేసి ప్రేమ పంపించిన ఆ ప్రేమ ఆశీర్వ ప్రేమతో నా గుండె నింపునాయా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. క్రీస్తు ప్రేమతో నింపబడి వెళదాము, అంతరంగ పురుషులలో శక్తి పొంది వెళదాము, ఆధ్యాత్మిక జీవితంలో బలము పొంది వెళదాము, పరలోకపు కుటుంబంలో నేను ఒక సభ్యుణ్ణి, నేను ఒక విశ్వాసిని అని విశ్వాసంతో వెళదాము. దేవుడు నా తండ్రిగా ఉన్నాడు, ఆయన కుటుంబంలో నేను బిడ్డగా ఉన్నాను, ఆయన రాజ్య వారసుడిగా ఉన్నాను అన్న గొప్ప నిరీక్షణతో వెళదాము. ప్రతి ఒక్కరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, ఈ రాత్రి సమయంలో లేచి నిలవబడి క్రీస్తు ప్రేమతో నింపబడాలని, ఆత్మను సంపాదించాలని, కుటుంబాన్ని కట్టుకోవాలని, ప్రేమ ద్వారా యేసు క్రీస్తు యొక్క రాజ్యాన్ని స్థాపించాలని, అనేకులను యేసు ప్రభు పాదాల దగ్గరకు నడిపించాలని ఆశపడుతున్న ప్రతి వారిని పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడాలి. ప్రేమ తెలియక ప్రేమ లేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా, ఎంతో మంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు నాయన, ఎంతో మంది శాడిస్ట్ అయిపోతున్నారయ్యా, ఎంతో మంది కృంగిపోయి మానసికమైన వ్యధలతో ఉన్నారు నాయన. అతి వారికి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రాణమిచ్చినంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న ఈ వర్తమానం అందించే వారికి మమ్మల్ని చేయాలయన, ఆ ప్రేమను మా బ్రతుకుల్లో చూపించే వారిగా ఉండడానికి సహాయం చేయాలయన. నీ నామాన్ని ధరించి ప్రేమ లేని బతుకులు బతికి వ్యర్థులము కాక, నీ నామాన్ని ధరించిన మేము నీ ప్రేమతో నింపబడడానికి సహాయం చేయి నాయన. ఈ రాత్రి ఆవరణలో వచ్చిన వారందరూ యేసయ్య ప్రేమతో అభిషేకం పొంది వెళ్ళడానికి సహాయం చేయి, నింపబడి వెళ్ళడానికి సహాయం చేయి నాయన. వేరు పారి బలవంతులు అవడానికి యేసుక్రీస్తు యొక్క ప్రేమను రుచి చూసి అనేకులకు అందించడానికి సహాయం చేయి నాయన. ఆయన ప్రేమ ఎంత మేము వేరుపారి స్థిరపడి నాయన వృద్ధి చెందడానికి ఫలించడానికి సహాయం చేయి తండ్రి. ప్రతి కుటుంబంలో క్రీస్తు ప్రేమ దయచేయము, ప్రతి సంఘంలో క్రీస్తు ప్రేమ దయచేయము, ప్రతి వ్యక్తి హృదయంలో క్రీస్తు ప్రేమ పొంగి పొంగడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్.